నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో వినుకొండ మాజీ శాసనసభ్యుడు నర్సరావుపేట పార్లమెంటరీ ఇన్ఛార్జ్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, మక్కెన కొండలు అనే వ్యక్తిని పిట్టబండలో అరెస్టు చేశారు. అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి కావడం, అంతేకాకుండా ప్రజలు అతనికి సపోర్ట్ చేయడం వైసీపీ జీర్ణించుకోలేకపోయింది. తెలుగుదేశం కార్యకర్తలపై ఎటువంటి కారణాలు లేకుండానే తప్పుడు కేసులు బనాయిస్తూ ఇదేం న్యాయం అని అడగడానికి వస్తే మాపై తప్పుడు కేసులు పెడతారా, ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మీరు ఏం సాధిస్తారు, ఎన్నికల్లో గెలవాలని ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒత్తిళ్లు చేయటం ఎంతవరకు సమంజసం? సీఏగా మీకు జీతాలు ఇస్తుంది, ప్రజలు తమతో మీకు సీఏగా జీతాలు ఇస్తున్నారు, అంతేగాని ఎమ్మెల్యేను వైసీపీ నాయకులు మీకు జీతాలు ఇవ్వటంలా. మీరు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ మీరు కాకి బట్టలు వేసుకున్నప్పుడు ఏం ప్రమాణం చేశారు? మీరు న్యాయాన్ని, చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పేసి మీ కాకి బట్టలు వేసుకున్నప్పుడు మీరు ప్రమాణం చేసి, ప్రతిజ్ఞ చేసి ఈరోజు మీరు చేస్తున్నదేంటి? ఈరోజు వైసీపీ వాళ్ళకి తొత్తుగా వ్యవహరిస్తూ టీడీపీ నాయకుల్ని పిలిపించి బెదిరించాల్సిన అవసరం ఏంటి? బలవంతం ఏకగ్రీవాలు చేయాల్సిన అవసరం ఏంటి? ఆడవాళ్ళని కూడా చూడకుండా బూతులు తిట్టాల్సిన అవసరం ఏంటి? కేసులు పెట్టి లోపలేసైనా ఎన్నికలు జరిపిస్తాము, గెలిపిస్తామని చెప్పేసి ఒక సీఐ ఈ విధంగా దుర్మార్గాలకు పట్టడం ఎంత దురదృష్టకరం! ఎందుకు చేశారని చెప్పేసి అడగటానికి వస్తే వాళ్ళకి సంఘీభావంగా సీఐ తోటి ఇలాంటి అరాచకాలకు, ఇలాంటి బాధిత రాహిత్యానికి ఎందుకు పాల్పడుతున్నారని సీఐ గారిని నేను అడగటానికి పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టేస్తారా? ఎమ్మెల్యేలు మంత్రులు ఒత్తిడి చేసి మా మీద తప్పుడు కేసులు పెట్టేస్తారా? అంటే ఎందుకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నావు, బాధితులకు న్యాయం చేయండి అని ప్రశ్నించడానికి వస్తే బాధితులకు న్యాయం చేయమంటే మా మీద కూడా తప్పుడు కేసులు పెడతారా? మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడతారా? ఎంతమందిని మీరు జైల్లో పెడతారు? ఎంతమందిని మీరు జైల్లో పెట్టి మీరు ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు? ఆత్మాహుతికైనా సిద్ధమే, ప్రాణత్యాగానికైనా సిద్ధమే, మా కార్యకర్తలకు అండగా ఉంటాం. న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించుకోవడానికి మేము పోరాడతాం.